ఏంటిది ఏంటి ఏంటి భాగ్యం భాగ్యం ఏ ఏ ఏ ఏంటిది ఏమైందండి దారుణం జరిగింది మా బంధువులకు ఏమన్నా అయ్యిందా దారుణం జరిగింది మీ బంధువులకు కాదు మరి మీ బంధువులక అప్పుడు అది దారుణం ఎందుకు అవుద్ది ఆ ఏంటి ఏమన్నావు ఆహా ఏం జరిగింది అంటున్నా ఏంటిది అదా పేపర్ అది కనిపిస్తుంది మరెందుకు అడిగారు బుద్ధి తక్కువై అడిగా ఇప్పుడు తెలిసింది కదా ఆ ఆపుతావా వారం రోజుల ఖర్చు ఇంత కిలోలు కిలోలు పప్పులు తెస్తున్నావు రోజు బెండకాయలు దొండకాయలు తప్ప ఎప్పుడే సేవే నువ్వు పప్పు అంటే ఏంటి ఇప్పుడు మీరు పట్టుకొచ్చిన పప్పులన్నీ నేను పక్క షాపులో అమ్ముకొస్తున్నా అంటారా అది కాదు భాగ్యం మాట్లాడకండి అమ్మా ఏం జరిగిందమ్మా వంటగదిలో పెంట సారీ వంట చేసుకుంటూ ఉండేదానివి ఉల్లిపాయలు కోసినప్పుడు కూడా కన్నీళ్లు రాని ఆ కళ్ళల్లో ఇప్పుడు ఆ నీళ్ళేంటమ్మా ఎవరేమన్నారు నిన్ను ఎవరు ఏమన్నారు చెప్పమ్మా ఆ కళ్ళలో నీళ్లు తెప్పించిందెవరు తెలుసుకొని ఏం చేస్తావురా ఆ కన్నీళ్లు తెప్పించిన వాడి కళ్ళను పీకేస్తా నాన్నగారు అవునా అయితేరా వచ్చి పీకేయ్ నీ కళ్ళని ఎందుకు పీకేస్తా నాన్నగారు ఆడి ఎవడివో ఆడు నేనేరా మీరా క్షమించండి నాన్నగారు మీరేం తెలియక వాగేశాను అబ్బా అమ్మా అసలు ఏం జరిగింది మీ నాన్న నన్ను లెక్కలు అడుగుతున్నాడు రా ఎందుకంట ఇప్పుడు నువ్వు వెళ్ళి పరీక్షలు ఏమైనా రాయల్లా పరీక్షల్లో లెక్కలు కాదురా ఈ లెక్కలు కేజీ పప్పు 300 అంట అర కేజీ చక్కెర 150 అంట అమెరికాలో కూడా ఇంత రేట్లు ఉండవురా తెలుసా అమ్మో ఇదేదో మనల్ని ఇరికిచ్చేలా ఉంది ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి జారుకునేది మేలు నాన్నగారు నేను వెళ్తున్నాను మీరు మీరు మాట్లాడుకోండి ఏంట్రా జారుకుంటున్నావు జారట్లేదు నాన్నగారు నడుస్తున్నాను నడుద్దులే కాని ఈ వారం సరుకులు తెచ్చింది నువ్వే కదా దొరికిపోయాను నిన్నేరా తెచ్చింది నువ్వే కదా అబ్బే నేను కాదు నాన్న షాపు వాడే ఇంటికి తెచ్చిచ్చాడు నేను కాదంటావేంట్రా నువ్వే కదా తెచ్చింది ఇరికిచ్చేసింది ఓ మై ఈజిప్ట్ మమ్మీ ఇలా ఇరికిచ్చేసేవేంటే సారీరా ఏరా కేజీ చక్కరెంత 1000 గ్రాములు నాన్న అబ్బా చా మాకు తెలీదు మరి భాగ్యం ఆ బెల్ట్ అందుకోవే ఇప్పుడు ఆ బెల్ట్ ఎందుకు నాన్నగారు నడుము లూజుగుందా నీ నడుము లూజ్ చేద్దామని అబ్బే ఇప్పుడు లూజ్ అవి ఎందుకు నాన్న బానే ఉన్నా ప్రోగ్రెస్ కార్డే దిద్దుతున్నావు అనుకున్నా ఇప్పుడు కిరాణం బిల్ పేపర్ కూడా దిద్దడం స్టార్ట్ చేసావా అసలు రాయడమే సరిగ్గా రాదు నాకు ఇంకా దిద్దడం ఎలా అండి హౌ అసలు హౌ చెప్పండి అమ్మా బతికిపోయాను భాగ్యం ఈ బెల్ట్ కాదు కానీ లోపలికెళ్ళి అట్లకాడ బాగా కాల్చి పట్టుకురావే ఇడు హౌ హౌ అంటున్నాడు వాతలు పెడితే బౌ బౌ అంటాడు నువ్వు పట్టుకురా చెప్తా వాతలా అమ్మా కాపాడవే పాపం పెట్టించుకోరా ముచ్చట పడుతున్నారు అమ్మా నువ్వు కూడానా వాతాజ్ రే ఇంకోసారి వాత అన్నావంటే మూతి పగలగొడతాను వాతలా నేనెప్పుడన్నానరా ఇప్పుడన్నావు కదరా చూస్తావా నేనన్నది వాతాజ్ అని నీ వాతాజా నువ్వు తాగేది అల్లం టీరా తెలుసు మామా ఊరికే అన్నాను వాతాజ్ మళ్ళీ ఏమైంది మామా గాడిద గుడ్డైందిరా గాడిద గుడ్డు కూడా పెడుతుందా మామా ఓ మై ఫేవరెట్ గాడ్ ఏంటిది ఇది టీ మామా నీకు చెప్పమంటావా అరే తుప్పా సదవా నేను అడిగానా నువ్వే కదరా ఏంటిది అన్నావు అరే ఏంట్రా ఇది ఫ్రస్ట్రేషన్ పిచ్చోడా అది బస్ స్టేషన్ రే ఆపరా వాడు ఏడ్చేలా ఉన్నాడు
అడిగేదవలా ఉంటాడు, ఏడ్చేలా కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతా. రే కొంచెం గ్యాపి వరా, ఇది సరిపోద్దా మామా? చీని అవ్వ, నేను ఇంటికి వెళ్ళిపోతా పో. రే కాసేపు అయ్యాక గ్రౌండ్ లో ఉంటాం, వచ్చేయ్. నేను రాను. నువ్వు వస్తావు నాకు తెలుసు. పాల బిల్ పెండింగ్ వెయ్యా. పేపర్ బిల్ పెండింగా? అమ్మడి అమ్మా, ఈయన బిల్లులన్నీ ముందేసుకుని కూర్చున్నాడా? ఆయన చూడక ముందే పక్కకెళ్ళిపోదాం. రే ఎక్కడికి రా, పిల్లిలా వెళ్తున్నావు. అది నాన్న, ఇందాక రాఖీగాడి దగ్గర నోట్స్ మర్చిపోయాను నాన్న, వెళ్ళి తెచ్చుకుంటానే. నోట్స్ తెచ్చుకునేంత మంచి హ్యాబిట్ నీకు లేదు కానీ ఇలా రా, నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు. ఇదేంటో తెలుసా? సూటిగా? సూటిగా చెప్పరా అంటే సూటిగానే అని కాదు, అడిగిన దానికే ఆన్సర్ చెప్పు. పోయిన నెల పలవాడికి ఇవ్వరా అని 1000 ఇచ్చాను, కట్టేసావా? ఓ కట్టేశానన్నా. కడితే పెండింగ్ ఎందుకుందిరా? పెండింగ్ ఉందా నాన్న? ఉందా ఏంట్రా కోతిమోహం నాయలా, ఇదేంట్రా? ఏమో అండి, కరెంటు బిల్ లాస్ట్ మంత్ కూడా కట్టమని డబ్బులు నీకే ఇచ్చా కదా, ఇంకా కట్టలేదే. అంటే నేను వెళ్ళినప్పుడు బిల్లు కట్టించుకునే అతను లేడండి. సరే బిల్ కట్టకపోతే డబ్బులేవి? జేబులో ఉంటే ఎక్కడైనా పడిపోతాయేమో అని బిర్యానీ సెంటర్ లో పెట్టానండి. పెద్ద స్కెచ్చే. కరెంటు బిల్ డబ్బులతో కడుపు నిండా బిర్యానీ తిన్నావా నిన్ను? అబ్బాయ్ బాబోయ్, అబ్బా వద్దునన్నా వద్దునన్నా, అబ్బా అబ్బా అమ్మా అమ్మా వచ్చి కాపాడవే, ఈయన చంపేసేలా ఉన్నాడు. అబ్బా అబ్బా, ఏం జరిగిందిరా, ఏం జరిగింది, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇవి అరుపులు కాదు, ఆర్తనాదాలు. ఆర్తనాదాలా? నేనింకా అరుపులేమో అనుకుని కంగారు పడి వచ్చేసాను. నువ్వు పెట్టేసుకో ఆర్తనాదాలు. పిచ్చమ్మ, ఆర్తనాదాలకు కూడా అర్థం తెలీదు. వాటి అర్థం నీకు అర్థమయ్యేలా నేను చేస్తా కదా. బిల్లులు కట్టరా అని డబ్బులిస్తే డబ్బులన్నీ నొక్కేస్తావా నిన్ను? ఏంటి ఆపేశాడు? నిన్ను కొట్టడానికి కూడా నాకు చేతులు రావట్లేదురా. అంటే ఏంటి ఇప్పుడు తంతారా? నా కష్టాన్ని పందికొక్కులా తింటున్నావు కదరా. ఈయనేంటి కొట్టడం ఆపి తిట్టడం మొదలు పెట్టాడు? మిడిల్ క్లాస్ ఇంటి పెద్ద అంటే ఎన్ని కష్టాలు, మోయాల్సిన భారాలు ఎన్ని ఉంటాయో తెలుసా? అమ్మ తోడు అస్సలు తెలీదు నాన్న. నెల వస్తే బిల్లులు, నెల తిరిగితే జోబుకి చిల్లులు. పాలవాడని, పేపర్ వాడని, రేషన్ వాడని, కిరాణం వాడని, ఒకడెనక ఒకడు దండుపాలెం గ్యాంగుల మీద పడి దాడి చేస్తూనే ఉంటారు. వాళ్ళ దాడికి చచ్చి శవమైపోతాడు. పండగలకి, పబ్బాలకి, బంధువులు వస్తే విందులకి, బడికెళ్లే పిల్లల చదువులకి, వాళ్ళ బట్టలకి, బాధలకి, రోగాలొస్తే ఆసుపత్రులకి. చాలు నాన్న, ఇక చాలు. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్ గా మీరు పడుతున్న కష్టాలన్నీ విన్నాక నాకు అర్థమైంది నాన్న, నాకు అర్థమైంది. చాలరా, నీకు అర్థమైంది, అదే 10,000. 10,000 అంటే గుర్తొచ్చింది నాన్న, మా కాలేజీ ఫ్రెండ్స్ అంతా కలిసి గోవా వెళ్ళాలని ప్లాన్ చేశాం. ఓ 10,000 ఇచ్చారంటే వెళ్ళొస్తా.